రాజధాని ఏది అంటే అది విశాఖపట్నమేనని చెప్పేసి మరోసారి కొండకు బద్దలు కొట్టి చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ మీరు చూసినట్లయితే మనం ఏదైతే ఉందో జూన్ 9న వైజాగ్ నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అనేది ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ టైం డేట్ ఫిక్స్ చేసేసారు. పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్పేశారు. అటు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా జూన్ 9న విశాఖపట్నం నుంచే జగన్ గారి పరిపాలన అనేది ఉండిద్దని చెప్పేసి అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి ఇక నో డౌట్ ఏదైతే ఉందో జూన్ 4 తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. అటు చూస్తే ప్రతి సర్వే కూడా ఏదైతే ఉందో ఆ ప్రతి సర్వే కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని కుండ పదలుకున్నట్టు చెప్తుంది. ఏదైతే ఉందో ఇక వైజాగే ఎట్టి పరిస్థితులు వైజాగ్ అసలు పుష్కలంగా ఏదైతే ఉందో అన్ని వనరులు ఉన్నాయి. అటు చూస్తే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలతో వైజాగ్ మాత్రమే పోటీ పడగలుగుతుంది. అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి వైజాగ్ రాజధాని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో TV9కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఉందో నాకు నా మైండ్ సెట్లో నా మనసులో ఒక ఐకానిక్ రాజధానిగా వైజాగ్ని ఎలా చేయాలి ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది. సో వైజాగ్ అయితే కన్ఫామ్గా మళ్ళీ మూడు రాజధానులు అంటున్నాడు. ఆల్రెడీ ఇక ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది కాబట్టి మూడు రాజధానుల ఫైల్ అనేది మళ్ళీ కదిలిపోద్ది. కంపల్సరీగా వైజాగే రాజధానిగా ఉండబోతుంది. అటు చూసినట్లయితే అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉందో జూన్ 4 తర్వాత అమరావతిలోనా అటు చూస్తే వైజాగ్లోన ఎట్లయినా సరే చూసినట్లయితే మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు విశాఖపట్నం ఏదైతే ఉందో వైజాగ్ షిఫ్ట్ అవ్వక తప్పదు. పరిపాలన ఏదైతే ఉందో అక్కడి నుంచే కొనసాగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. పక్కాగా మళ్ళీ 175 తోటి తిరిగి అధికారంలో రాబోతున్నామని చెప్పేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో అదేవిధంగా కూడా ఏదైతే ఉందో ఆ సర్వే ప్రతి సర్వే కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పేసి కుండ బద్దలు కూడా చెప్తుంది. సో కాబట్టి వైజాగే పక్కగా రాజధాని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది.